नमस्ते ऋषि गत कोई रोजल का आंध्र प्रदेश आलयल पै जो दाड़ विग्रहाल ध्वंसम इधी गंदरगोल वातावरणा की को आंदोलनक वातावरणा की को उद्रिक्त दारती मन चूसा रामतीर्थम दिन घटन अवी अच्छे इधी पोल पार्टी राष्ट्र अस्त्रा इच्छिंदा दाड़ वनक बीजेपी कार्यकर्ता हस्त हो साक्षात डीजीपीए व्याख्य तरह बीजेपी फैर आयन को डेड लाइन पेटिंद इरवे लप व्याख्य उपसंहरीपे पर्व नष्ट दावा वेस्तुदेश पार्टी अधने साक्षात मुख्यमंत्री अधिकार मतम पेर तो कामेंट चला सीरियस रेस्पॉन्स मतलब नेपथ्य बीजेपी रथयात्र गतंलो एप्पुडो ओक रथयात्र गुर्तोस्तुंदि कदा दानि गुरिंचि मात्लाडदाम ओक रथयात्र की श्रीकारं चुडुतोंदि फिब्रवरी 4 नुंचि एक्कडेक्कडैते दाडुलु जरिगायो आलयाल पायिंट्ल अन्नितिनि कलुपुकुंटू तिरुमलल मोदलुपेट्टि इटु रामतीर्थं वरकु आ यात्र चेयालनि प्लान चेस्तोंदि एमिटि इप्पुडु ई रथयात्र वेनकाल बीजेपी पोलिटिकल स्ट्राटजी साधारणंगा आंध्रप्रदेश लो कुलं अनेदि प्रधान प्रातिपदिकगा राजकीयं जरुगुतू उंटुंदि इप्पुडु अदि पक्ककि वेल्लिपोयि मतं अनेदि प्रधान एजेंडागा वस्तुंदा अदे मात्लाडदाम इवाळ मनतो पाटु भानुप्रकाश रेड्डि गारु जॉइन अवुतुन्नारु बीजेपी अधिकार प्रतिनिधि गतमी क्षमता टीटीडी बोर्ड मेंबर पनचे अला रविचंद्र रेड्डी गारु वैएसआरसीपी जातीय अधिकार प्रतिनिधि आये जॉइन अवुतुन्नारु मंगलपूड़ी अनित गारु तेलुगुदेशं पार्टी माजी एमएलए राइट बानगारु अन्नट्टुगा दाड़ुलकु निरसनगा रथयात्र बीजेपी नायकुलु अक्कडिकि वेल्लारु आ घटनकु संबंधी खंडिंचारु अन्नी राजकीय पार्टीलु वेल्लायि अयिते इप्पुडु कोत्तगा रथयात्र अनेदि ఆలయాల మీద దాడులకు నిరసన లేకపోతే బీజేపీ పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్న రాజకీయ యాత్ర ఈ వేదభూమి పుణ్యభూమి పురాణ భూమి అనేటువంటి ఈ గడ్డ మీద పుట్టడమే మనందరం చేసుకుంటే అదృష్టంగా నేను భావిస్తున్నాను మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతి సాంప్రదాయాలు దేవాలయాలు గతంలో మహమ్మదీయులు మన దేవాలయాలపై దాడి చేసి దండయాత్ర చేసి కొల్లగొట్టి కూలగొట్టి మొత్తం అక్కడ ఉన్న విగ్రహాలు ధ్వంసం చేశారు ఎందుకంటే దేవాలయాలు ధ్వంసం చేస్తే నాశనం చేస్తే సంస్కృతి నాశనమైందని చెప్పి వాళ్ళకి తెలుసు అదే ప్రక్రియ ఈ రోజు ఈ ప్రభుత్వంలో గత 16 నెలల కాలంలో వరుస సంఘటనలు జరుగుతున్నాయి మీరు తీసుకుంటే ఈ పొల్లూరు నుంచి పోలికి నేను మొట్టమొదటిసారి విన్నా చాలా పెద్ద పెద్ద yes ఎలిగేషన్ ఇది yes మన నెల్లూరు నుంచి తీసుకుంటే విజయనగరం వరకు నేను ఈ రోజు రామచంద్ర గారు రామచంద్రన్ని అనిత గారిని ఒకటి అడుగుతున్నా రవిచంద్రన్ని రవిచంద్రన్ని సారీ రవి రవన్న రవణిని అనిత గారిని ఒకటే అడుగుతున్నా మనం ఈరోజు రాజకీయాలు పక్కన పెడదాం రాజకీయాలు పక్కన పెట్టి ఓపెన్గా మాట్లాడుకుందాం దయచేసి రాజకీయాలు ఇది భారతీయ జనతా పార్టీ దీన్ని రాజకీయం కోసం నేను చేయట్లేదు ఎట్ట కుదురుతుంది మీరు బ్రిటిష్ పాలనతో పోల్చి ప్రభుత్వం పాలనని రాజకీయం వద్దంటే ఎలా కుదురుతుంది నేను చెప్తున్నాను ఒక్క నిమిషం దయచేసి ఎందుకు చెప్తున్నా అంటే దేవాలయాలు ధ్వంసం వెనకాల మన సంస్కృతిని నాశనం చేయాలని చెప్పుక కుట్ర ఆ రోజు నుంచి జరిగింది తిరిగి ఈ రోజు మొదలవుతుందంటే మొన్ననే ప్రవీణ్ ఫాస్ట్ ఒక ఫాస్టరు నేను కాలుతో తన్నాను నేను చాలా దేవతా విగ్రహాలను ధ్వంసం చేశాను దాదాపు 699 గ్రామాలను క్రిస్టియన్ గ్రామాలుగా మార్చాను దానికి కావాల్సిన నిధులు ఎవరో అబ్రాడ్ నుంచి నీకు ఎంత ఎన్ని కోట్లు కావాలో నేను ఇస్తాను ఇవన్నీ జరుగుతుందంటే కొన్ని అనుమానాలు ఉన్నాయి మాకు కాబట్టి ఇవన్నీ ఇంత జరుగుతున్నా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నట్టు ఈ ప్రభుత్వం దాదాపు మొన్ననే తిరుపతి ఆలయం పైన పూర్ణకుంభం మార్గా అది ఉంది పొరపాటుని ఈ అబ్బాయి పెట్టాడు అది అది పూర్ణకుంభం కాదు క్రాస్మన్ నన్ను ఆ రోజు అడిగితే కూడా చెప్పాను లేదు అది పూర్ణకుంభము క్రాస్ కాదని ఎవరో పాపం పెడితే దాదాపు నెల రోజులు జైల్లో పెట్టారు కాణిపాక ఆలయంలో ఈ క్వారంటైన్కి వేరే మతాలకి ఇస్తే దాన్ని అడిగిన దానికి విష్ణువర్ధన్ అని ఆయన్ని ఆయన ఒక నెల జైల్లో పెట్టారు కొడాలి నాని గారు ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని గారు హిందూ దేవాలయాలు ధ్వంసం చేస్తే ఏమవుతుంది చేయి నరిగితే ఏమైతే ఏమవుతుంది విగ్రహాలు అది బొమ్మలే కదా అంటే ఇంత మత విశ్వాసాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నా ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సరిగ్గా స్పందించట్లేదు అందుకనే ఇంకోటి అడుగుతున్నా రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి తల నరికితే నా తల మన తల నరికినంత బాధగా ఉంది మాకు ఆ రోజు విజయసాయి రెడ్డి గారిని అనుమతించారు అక్కడికి మంది మార్బలంతో వైసీపీ జెండాలు పెట్టుకుని నా కొండెక్కారు చంద్రబాబు నాయుడు గారిని అనుమతించారు విజయసాయి రెడ్డి గారికి తలుపులు తీసి లోపల అర్చకులు ఆయనకి ఏం జరిగిందో చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి తలుపులు వేసి బయట నుంచి ఏదో పంపించారు మేమేం పాపం చేసుకున్నాం మా సోమవీరాజు గారు కానీ భారతీయ జనతా పార్టీ మేము కానీ ఏం చేసాం రెండు పర్యాయాలు ఒకటో పర్యాయం అరెస్ట్ చేశారు రెండో పర్యాయం నేను వెళ్ళాను అక్కడికి గుర్తుంది అప్పుడు మీరు అంటే ఏం పాపం భారతీయ జనతా పార్టీ రాముని చూడకూడదా దేవాలయాలు జరుగుతుంటే అన్యాయాన్ని ప్రశ్నించకూడదా చూడకూడదా అట్లా భారతీయ జనతా పార్టీ రాముడు ఒక పక్క అయోధ్యలో అది కదా మా బాధ అయోధ్యలో రెడ్డి గారు ఒక పక్క అయోధ్యలో అత్యంత వైభవంగా శ్రీరామచంద్రమూర్తి ఆలయం నిర్మాణం జరుగుతుంటే
ఇక్కడ మా శ్రీరామచంద్రమూర్తి మన శ్రీరామచంద్రమూర్తి తల నరికితే మాకు అనుమతి ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు ఈ ఆలయ విద్వాంసాల మీద కపిల తీర్థం నుంచి సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దేవ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత అలిపిరి చెంతునటువంటి కపిల తీర్థం నుంచి ఎందుకు మొదలు పెడుతున్నామంటే అక్కడ ఈశ్వరుడు మహాశివుడు మూడో నేత్రం ఉంటుంది దానికి అన్ని తెలుసు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది కాబట్టి అక్క నుంచి మొదలుపెట్టి రామతీర్థం వరకు మేము యాత్ర చేస్తాం జరిగినటువంటి విద్వాంసాల్ని మేము పరిశీలిస్తాం దీని వెనకంటే కుట్రదారుల్ని పాత్రదారుల్ని సూత్రదారుల్ని బయటపెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని మేము డిమాండ్ చేస్తాం ఎప్పుడో గజనీయుల దండయాత్ర చేసినప్పుడు భారతీయ సంస్కృతిని దెబ్బతీయడానికి విగ్రహాలను ధ్వంసం చేసిన పరిస్థితి మళ్ళీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది ఇది అన్నమాట ఇవాళ ఆలయాలకు సంబంధించిన ఒక అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఆ పాయింట్స్ అన్నింటిని టచ్ చేస్తూ ప్రభుత్వం ఒక నిరసన కార్యక్రమం అనుకోవచ్చు కదా దీన్ని ఒక నిరసన తెలియజేస్తూ ఒక యాత్ర తీసుకుంటున్నారు ఒక రథయాత్ర ఏంటి ఎట్లా చూస్తున్నారు యాత్ర ఋషి గారు మీకు భాను గారికి అలాగే అనిత గారికి ఎన్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నమస్కారం అండి ముఖ్యంగా ఏదైతే చర్చకి తీసుకున్నారో ఈ అంశం ఖచ్చితంగా తీసుకోవాల్సిన విషయమే ఎట్టి పరిస్థితుల్లో దీని మీద చర్చ జరగాలి ఎందుకు జరగాలంటే నిజాలు ప్రజల్లోకి ఖచ్చితంగా వెళ్ళాలి సార్ మానవ జన్మ ఎత్తడమే మహా అదృష్టం మానవ జన్మ ఎత్తాక మనకు ఊహ తెలిసాక మనం ఏ కులంలో పుట్టామో మనం ఏ మతంలో పుట్టామో మనం ఏ ధర్మం అనుసరిస్తున్నామో మన తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చే వారసత్వ సంపదగా మనం ఆ ఇంట్లో పుట్టాలని కోరుకోకపోయినా మనం కోరుకునే ఆప్షన్ లేదు భగవంతుడి నిర్ణయం ప్రకారం ఆ మతంలో ఆ కులంలో మనం పుట్టాక దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తాం మతం గాని మతం అనేది ఎప్పుడు వస్తుంది సార్ మతం అనేది ప్రార్థనల కోసం మతం అనేది వివాహాలు సాంప్రదాయాలు లేకపోతే విలువలు వాటికి సంబంధించిన ఆచారాలు వ్యవహారాలకు సంబంధించి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అంశంగా మనం మన కుటుంబ వ్యవస్థల్లో ఏదైతే వేళ్ళు అనుకున్నాయో అది ఎవరి మతాన్ని అనుసరించే వాళ్ళు ఎవరి కులాన్ని అనుసరించే వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేస్తున్న కార్యక్రమం మరి మతాన్ని కులాన్ని రాజకీయానికి ఆపాదించడం ఎంతవరకు సమంజసం ఎవరికైనా ఎంతవరకు సమంజసం ఎక్కడ ఏ మతానికి అన్యాయం జరిగినా ఏ మత సంస్థకు సంబంధించిన గుడి గాని ప్రార్థనా స్థలాలు ఏవైనప్పటికీ మసీద్ గాని చర్చి గాని ఎవరికైనా కూడా మనోభావాలు దెబ్బతింటాయి మనోభావాలు దెబ్బతిన్న దాన్ని ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళ మీద శిక్షలు అమలయ్యే వరకు వాళ్ళని వెంటాడి పట్టుకుని అరెస్ట్ చేసి వాళ్ళకి తగిన రీతిలో కోర్టుకు సబ్మిట్ చేసి శిక్షలు వేసే కార్యక్రమం జరుగుతుంది ఈ లోపల దీన్ని రాజకీయ కోణంలో విశ్లేషించుకుంటూ రాజకీయంగా దీన్ని వాడేసుకుని ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికైతే బిలో 1% ఉన్న బీజేపీ ఓటింగ్ ని పెంచుకునే దానికి బీజేపీ ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం దాంతోపాటు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బీజేపీతో పోటీ పడుతూ బీజేపీ ఎక్కడ సెకండ్ ప్లేస్ కు వస్తుందని భయపడి జై శ్రీరామ్ నినాదాన్ని తలకెత్తుకొని తల బొప్పి కట్టించుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వేరే అజెండాలతో మాట్లాడుతున్నారు ముఖ్యంగా తనకు అనుకూలమైన మీడియాతో ఏదైతే ఈ చర్చల మీద విస్తృతంగా ప్రచారం చేశారో నాలుగు ఖర్చుకున్నారు ఎందుకంటే ఈ ప్రచారం ఎంత బలంగా ప్రజల్లోకి పోతే అంత నష్టపోతుంది తెలుగుదేశం పార్టీ అని లేట్ గా తలపట్టుకున్నారు ఎందుకంటే బీజేపీ బలపడితే ఉనికి కోల్పోయే తెలుగుదేశం పార్టీ ఈ రోజునున్న పొలిటికల్ రేస్ లో ఆంధ్రప్రదేశ్ లో నంబర్ వన్ స్థానంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది దాన్ని అందుకోవాలంటే ముందు సెకండ్ ప్లేస్ లో ఉన్న తెలుగుదేశం పార్టీని ఆ రేస్ ట్రాక్ లో దాటుకుని ముందుకు రావాలి మీరు చెప్పిన దాన్ని బట్టి ఒకవేళ పొలిటికల్ మైలేజ్ కోసం అనుకుంటే బీజేపీ బలపడాలి అనుకుంటే అది కూడా మీ చేతుల్లోనే ఉంది మళ్ళీ తెలుగుదేశం పార్టీ దెబ్బతినాలంటే బీజేపీ బలపడాలంటే సార్ మేము తెలుగుదేశం పార్టీ పూర్తిగా నాశనం అయిపోవాలనో లేకపోతే బీజేపీ అర్జెంట్ గా బలపడాలనో లేకపోతే వేరే పార్టీల్ని పెంచి పోషించే కార్యక్రమం మాకు అసలు సంబంధం లేని విషయం ఎవరు బలపడతారు ఎవరు ఎంత శక్తిమంతులు అవుతారు ఎవరు ఓటింగ్ పర్సెంట్ ఎంత అనేది ప్రజలు నిర్ణయిస్తారు మా పనేంటి మేము ప్రభుత్వాన్ని బాగా నడపడంలో శాంతి భద్రతలను కాపాడడంలో మాకు ఇచ్చిన 151 సీట్లు 51% ఓట్లు ఏవైతే ఉన్నాయో ప్రజల్లో ఆదరణ కోల్పోకుండా మేము మేనిఫెస్టోనే భగవద్గీతగా ఖురాన్ గా బైబిల్ గా ఏదైతే భావించామో మా రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి గారు మా మేనిఫెస్టోనే మాకు ఈ మత గ్రంథాలు అన్ని పవిత్ర గ్రంథాలతో సమానమైన గ్రంథం అని చెప్పి మేనిఫెస్టోని 95% 20 నెలల్లో అమలు చేసిన ప్రభుత్వం అది బీజేపీ ఏదైతే ఒక రథయాత్ర చేస్తుందో ఇది క్లియర్ గా బీజేపీ తన 1% నుంచి ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవడానికి చేస్తున్న ఒక పొలిటికల్ మైలేజ్ యాత్రగానే చూస్తున్నారు వైసీపీ అంతే కదా మీరు సమాప్తి చేసే ముందు ఒకే ఒక మాట శబరిమల టెంపుల్ ని ఆసరాగా చేసుకుని కేరళలో ఎదగడానికి ప్రయత్నం చేశారు ఉత్తరప్రదేశ్ లో రామ మందిరాన్ని ఆసరాగా చేసుకుని దేశం అంతా ఎదగడానికి ప్రయత్నం చేశారు సఫలీకృతం కూడా అయ్యారు కానీ ఇది ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి ఉత్తరప్రదేశ్ కాదు దయచేసి
అది అయోధ్య 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 దయచేసి గుర్తుపెట్టుకోండి. అయోధ్య రా శ్రీరామచంద్రమూర్తి జన్మించినటువంటి క్షేత్రంలో గుడి కట్టకూడదు అన్నా చెప్పండి. ఉత్తర దయచేసి ఆలయాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. భానుగారు 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 అయోధ్యలో భవ్యమైన రామ మందిరం కట్టాలి, 100% కట్టి తీరాలి. ఇది మా మనోభావాలకి పూర్తిగా భారతదేశం మొత్తం సమ్మతించే విషయం. Irrespective of religions కూడా దీనికి సంబంధించి కూడా సహకరిస్తున్న అంశం. Yes, ప్రస్తుతం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎంతో చైతన్యవంతమైన వాళ్ళు. రైట్ అనిత గారు, తెలుగుదేశం పార్టీ బీజేపీ దారిలో పడిందా లేకపోతే బీజేపీ ట్రాప్ లో ఇరుక్కుందా? తెలుగుదేశం పార్టీకి ఉన్న లౌకిక ముద్రని ఈ మధ్యకాలంలో చెరిపేసుకుంటోందా? దానికి నిదర్శనమే మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి మత విశ్వాసాన్ని, అధికారులకు సంబంధించిన మతాన్ని గురించి బహిరంగంగా వ్యాఖ్యానించడము. ఇవాళ ఎక్కడ మీ ప్లేస్ని బీజేపీ ఓవర్టేక్ చేస్తుందనే భయంతో బీజేపీ కన్నా 4 మాటలు ఎక్కువ మాట్లాడాలని తెలుగుదేశం అనుకుంటోందా? అనిత గారు, సార్ ఒకటి ఇందులో ఒకటి క్లియర్గా చెప్తున్నానండి, ఇందాక బానన్న మాట్లాడినప్పుడు, రవి గారు మాట్లాడినప్పుడు కూడా నేను విన్నది ఏంటంటే, బానుగారు క్లియర్గా చెప్పారు రాజకీయాల జోలికి పోవద్దు, ఎందుకంటే మన హిందూ సంప్రదాయం ప్రకారం ఉన్న మన భారతదేశంలో సంస్కృతికి సంప్రదాయాలకి పెద్దపీట వేసే మన భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరగటం అనేది చాలా దురదృష్టకరం. ఫస్ట్ థింగ్, ఇటువంటి వాటిని ఎలా ఆపాలి అన్న కాన్సెప్ట్లో మాట్లాడుకోవటం అనేది రాజకీయ కోణంగా కాకుండా మనం మామూలుగా చర్చించుకుందాం అన్న విషయం గురించి మాట్లాడినప్పుడు నేను హ్యాపీ ఫీల్ అయ్యా. కానీ అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా అంటే ఆటోమేటిక్గా మళ్ళీ తిరిగి తిరిగి తిన్న తిరిగి తీసుకొచ్చి రాజీ కోణంలోనే పెట్టారు. క్లియర్గా చెప్తున్నానండి, ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు 1 స్థానం, 2 స్థానం, 3 స్థానం ఇచ్చేది ప్రజలు. అది వైసీపీ 1లో ఉందా, బీజేపీ 3లో ఉందా, తెలుగుదేశం పార్టీ 2లో ఉందా, 1 or 2, 3 అవి జంబ్లింగ్స్ అన్నవి ఇవ్వగలిగేది ఇంకా టైం ఉంది. ఆ ప్రజలు అలాగూ ఇస్తారు, అది వేరే విషయం. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో రామతీర్థాలు అంటే ఇంచుమించుగా 126 ఆలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే నోరిప్పకపోతే సీఎంని ఎవరైనా ఏదైనా ఏమి మాట్లాడతారండి? ఆ చేతకాని సీఎం అనే మాట్లాడతారు. డీజీపీ విషయంలో ఎందుకు దాన్ని ఇనిషియేట్ తీసుకోవట్లేదు, ఎందుకు అరెస్టులు చేయట్లేదు, ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు, ఒకటి కాకపోతే ఇంకొకటి అయినా ఎందుకు ఆగట్లేదు అనే కాన్సెప్ట్లో డీజీపీని కూడా క్వశ్చన్ చేయడం అనేది కామనే. ఇందులోనే చంద్రబాబు నాయుడు గారి మాటల్ని వక్రీకరించడం, వాళ్ళ తాలూకా అనుకూలమైన పేపర్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్ని వక్రీకరించి మాట్లాడటం. ఇప్పుడు ఒకటి నేను చాలా క్లియర్గా అడుగుతున్నానండి, నేను ఒక సిటిజన్ని, నేను ఒక హిందూ సంప్రదాయం ప్రకారం ఉన్న భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో నేను ఉన్నాను. నేను ఈరోజు ఒకటి అడుగుతున్నా, ఈ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియానిటీని నమ్ముకుంటారు, ఎందుకంటే అది అందరూ జగమెరిగిన సత్యం, అందులో ఎవరికి తప్పు లేదు, ఎందుకంటే లౌకిక రాజ్యం మనది, ఎవరు మతానుపరమైన సంఘటనలు, ఎవరు మతపరమైన వాళ్ళ సంప్రదాయాలను వాళ్ళు కొనసాగిస్తూనే ఉంటారు. కాకపోతే నేను అడిగేది ఏంటంటే, ఇదే రోజు బైబుల్ చదివే మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాట్ ఎవర్ క్రిస్టియన్ సామాజిక వర్గానికి ఎవరున్నా వాళ్ళందరూ కూడా క్రిస్టియానిటీలో కానీ బైబిల్లో కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టమని కానీ, అదేవిధంగా గుళ్ళ మీద దాడి చేయమని కానీ, మనుషుల్ని చంపమని కానీ, దళితుల మీద అఘాయిత్యాలు చేయమని కానీ, మహిళల మీద అఘాయిత్యాలు చేయమని కానీ లేదే. ఉదయం లేకిస్తే నేను అదే దాన్ని ఫాలో అవుతానని చెప్పుకునే వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు చూసి నవ్వుతున్నారు. వీళ్ళ వ్యవహారాలు చూసి అంటే అంత మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా రాజకీయ కోణంలో ప్రతిదీ తీసుకెళ్లిపోయి హత్యలు చేసే విధంగా చేస్తున్నారంటే ఇదేనా క్రిస్టియానిటీ అంటే? సరే, దీనికి రవిచంద్రారెడ్డి గారు చెప్పే ముందు కాదు, రెండు పాయింట్లు ఉన్నాయి ఇందులో. కపిల తీర్థం టు రామతీర్థం అనే ఫిబ్రవరి 4 నుంచి రథయాత్ర ఏదైతే సంకల్పించారో బీజేపీ నేతలు, దాని మీద తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏంటి, మీ స్టాండ్ ఏంటి చెప్పండి ముందు. నేను చెప్తాను సార్, నేను చెప్తాను. ఈరోజు సార్ వాళ్ళు రామతీర్థాలు, కపిల తీర్థం టు రామతీర్థం రథయాత్ర చేశారు. కానీ వాళ్ళు ఒకటి మర్చిపోతున్నారు ఏంటంటే, బీజేపీ వాళ్ళు బాణానికి ఒకటే నేను స్ట్రైట్ క్వశ్చన్, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, బీజేపీకి ప్రతి ఒక్క విషయం తెలుసు. బీజేపీ అనేసరికి హిందూ సంప్రదాయాలకు సంబంధించిన హైందవ పార్టీ అని చెప్పి మనందరికీ కూడా తెలిసిందే. అటువంటి పార్టీ పెద్దలు అమిత్ షా గారి దగ్గర నుంచి, కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఉన్నారు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు, వీళ్ళిద్దరూ అక్కడ కూర్చునేటప్పుడు ఇన్ని జరుగుతున్నా కూడా ఎందుకు కేంద్రం స్పందించట్లేదు? వీళ్ళు పోరాటాలు చేయాల్సిన అవసరం ఏముంది ఇక్కడ? వీళ్ళు మనుగడకి సాగించుకోవడానికి తప్పించి వీళ్ళు శ్రీరామచంద్రమూర్తిని చూడాలని చెప్పి మేము వెళ్ళడం తప్ప అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారిని, విజయసాయి రెడ్డి గారిని అనుమతించినప్పుడు భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏం పాపం చేసింది? శ్రీరామచంద్రమూర్తిని మేము చూడకూడదా? శ్రీరామచంద్రమూర్తిని మేము చూడకూడదా?
శ్రీరామచంద్రమూర్తిని భారతీయ జనతా పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని చూడకూడదా చెప్పండి. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రీరామచంద్రమూర్తిని చూడకూడదా? ఇది యాత్ర కాదు, యాత్ర కాదు, హిందూ దేవాలయం. మన రాజ్యాంగంలో ఫెడరల్ సిస్టమ్ లో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో జోక్యం చేసుకోదు. ఒకసారి మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం మీరుంటే నేను చెప్తాను. నేను ఈ రోజు మిమ్మల్ని ఒకటి అడుగుతా, ఒక్క నిమిషం మీరు ఆగండి ప్లీజ్. దయచేసి మీరు కేంద్ర ప్రభుత్వం అంటున్నారు కదా, మీ నాయకుడు దాదాపు 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏమన్నారు? సిబిఐని రానీను, ఈడీని రానీను, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాహనాన్ని తిరగనీయని చెప్పారే. ఈ రోజు మాత్రం మీరు కేంద్ర ప్రభుత్వాన్ని వస్తుందా? ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట మాట్లాడుతున్నారు. ఆ రోజు అంటే ఆ రోజు నమ్మకం లేదా మీకు? ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదా? ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నారు. దయచేసి మీరు రాజకీయం చేద్దండి, మీరు రాజకీయం చేద్దండి అంటున్నా. ప్రధానమంత్రి ఆ రోజు మోడీ గారే ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు ఏమో సిబిఐని రానినటువంటి మీరు మీ మనుగడ కోసం అన్నారు, దానికి మీరు రెస్పాండ్ అవ్వలేదు, అవుదురు గాని. అంతకన్నా ముందు రవిచంద్ర రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అంతర్వేది ఘటనకు సంబంధించి సిబిఐ ఇన్వాల్వ్మెంట్ కోసం ఒక లేఖ రాసింది, విషయాన్ని మనం మర్చిపోకూడదు. కానీ ఇప్పటి నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు. తప్పండి అనిత గారు, క్లియర్ గా కేటగారికల్ గా అక్టోబర్ 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సిబిఐ ఎంక్వైరీ కోరుతూ అంతర్వేదికి సంబంధించిన ఘటన మీద ఎంక్వైరీ చేయమని ముఖ్యమంత్రి గారు లేఖ రాసిన మాట వాస్తవం. కావాలంటే ఆ కాపీ పంపిస్తాం. ముఖ్యంగా ఎక్కడ దాపరికం లేని ప్రభుత్వం, మానవత్వం ఉన్న ప్రభుత్వం, ప్రజలందరి కోసం పనిచేసే ప్రభుత్వం, పేదవారిని అప్లిఫ్ట్ చేయాలనుకునే ప్రభుత్వం, సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ప్రభుత్వం, మాకు మతాలతో ఘర్షణ రావటం మాకు లాభదాయకం సార్. వీళ్ళిద్దరూ సెకండ్ ప్లేస్ కోసం కొట్లాడే పనిలో ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం ఏ విధంగా జరుగుతుందో. గతంలో బ్రాడ్ డే లైట్ లో 57 గుళ్ళు కూల్ చేసినప్పుడు వీళ్ళిద్దరు అలయన్స్ పార్ట్నర్లు సార్. దాని తర్వాత విడిపోయినాక ఈ రోజున తిరిగి కలవడం కోసమో, లేకపోతే వాళ్ళిద్దరు మనుగడ కోసమో రాజకీయ మాకు అవసరం లేదన్నా. తెలుగుదేశం పార్టీతో కలవాల్సిన అవసరం మాకు లేదు, మాకు అవసరం లేదు. తెలుగుదేశం పార్టీతో దయచేసి తదాసు దేవతలు ఉంటారు, ఎందుకు చేయాలంటే అలాంటి కోరికలు మీకు ఎందుకు? తదాసు దేవతలు ఉంటారు పైన, అలాంటి కోరికలు కోరుకోవద్దన్నా. అలాంటి కోరికలు దయచేసి కోరుకోవద్దండి. భయం అవసరం లేదన్నా. తెలుగుదేశంతో మాకు అవసరం లేదు, వాళ్ళ స్నేహం అవసరం లేదు, వాళ్ళ పరిచయం అవసరం లేదు, ఆ రాజకీయం మాకు అవసరం లేదు. దయచేసి మాట వెనక్కి తీసుకోండి. పైన తదాసు దేవతలు ఉంటారు, ఎందుకు చెప్పండి? అవసరం లేదు, మేము రాజకీయం చేయట్లేదు. నేను ఒకటే అడుగుతున్నా, ఒక మాట అడుగుతా భానుగారు, నాకు ఇచ్చిన టైం లో నన్ను కొంచెం మాట్లాడినిస్తే, నీకు దూరంగా ఉన్న స్టూడియోకి రావాల్సింది, టైం లేట్ అయింది, రాలేకపోయా. నేను అనేది ఏంటంటే ఒక్కటే నా ఆన్సర్ క్లియర్ గా ఉంటది, కేటగారికల్ గా ఉంటది. ఇందాక గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అంత గారు మతాన్ని ఆపాదించారు. మీరు నేను ఆపాదించడం ఏంటండి? మనం ఏ మతంలో పుట్టాలనే ఛాయిస్ గానీ, కులంలో పుట్టాలనే ఛాయిస్ గానీ, ఒక్క నిమిషం అనిత గారు ప్లీజ్ ఓవర్ లేకపోద్దు. నేను 2 నిమిషాలు కూడా మాట్లాడను. నేనేది మనం ఆపాదించిన పాట అది ఆగదు. మనం ఆపాదించకుండా ఉన్న మాత్రాన అది నిజం దాగదు. ఖచ్చితంగా కూడా మనం ఏ కులంలో ఏ మతంలో పుట్టాలనే స్వేచ్ఛ మన ఆప్షన్స్ దేవుడు ఇవ్వలేదండి. దేవుడు ఇచ్చిన దాంట్లో మనం పుట్టాం, పుట్టిన తర్వాత పెద్దవాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి ఆ వంశ పారంపర్యంలో వచ్చిన మతం గాని కులం గాని దాంట్లో కన్నా ముఖ్యంగా గుణం ఉండాలి. ఆ గుణం వజ్ర సంకల్పం, మంచి చేసే గుణం ఉన్న కుటుంబంలో ఉంచి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మేలు చేస్తున్నారు అనేది అక్షర సత్యం. ఏ విషయంలోనూ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ట్యాకిల్ చేయలేక మత కోణంలో ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఎప్పుడైతే అమలవుతాయో, ప్రతి సంక్షేమ పథకానికి 2 రోజుల ముందు, 3 రోజుల ముందు లేదా 3 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత ఒక విధ్వంస ఘటన అన్గార్డెడ్ టెంపుల్స్ లో సంఘ విద్రోహ శక్తులు చేసిన వాటికి ఎక్కడైతే గార్డింగ్ లేదో, ఎక్కడైతే సిసి కెమెరాలు లేవో అటువంటి వాటికి ఈ రోజున దానికి పరిష్కారంగా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? 13,296 టెంపుల్స్ కి సిసి కెమెరాలు బిగించడంతో ఆలయ కమిటీలు పరిరక్షణ కోసం అంతర్వేది ఎంత విశేషం కలిగిన, ఎంత ప్రాముఖ్యత కలిగిన ఆలయం ఉన్నా
అది మారుమూల ఉందా చెప్పండి అన్న. రామతీర్థం, రామతీర్థం తెలుసా మీకు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు భద్రాద్రిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు చేసేవాళ్ళం, శ్రీరామనవమి కళ్యాణం చేసేవాళ్ళం. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎక్కడ కళ్యాణం చేయాలి, ఎక్కడ పట్టాభిషేకం చేయాలంటే రామతీర్థంలో చేయాలని చెప్పి ఒక చర్చ కూడా రావడం జరిగింది. మళ్ళీ అది ఒంటి మిట్టకి మారడం జరిగింది. అంత 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి క్షేత్రంలో తల నరికితే మీరు ఎక్కడో పోయి గాడ్ లేని గుళ్ళో నరికేశారని చెప్పి దయచేసి జరిగిపోయింది దాన్ని ఎలా పట్టుకోవాలో చూడండి. ఒక నిమిషం మీకు మేము ఇందాక కూడా చెప్పాము, అక్టోబర్ 16వ తేదీన కేంద్ర ప్రభుత్వాన్ని సిబిఐ ఎంక్వైరీ కోరి ఎక్కడ వివాదాలకు తావు లేకుండా ఎంక్వైరీ జరగాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంది. ఎందుకంటే ఇంపార్షియల్ గా చేస్తున్నాం అనే భావన ప్రజలతో పాటు రాజకీయ పక్షాలు కూడా ఖచ్చితంగా నమ్మాలి, స్వీకరించారు అందరూ. సిబిఐని కోరితే మీరెందుకు చేయట్లేదు? రెండు, రామ మందిరం ఏదైతే రామతీర్థంలో ఉందో ఖచ్చితంగా విశేషమైన మందిరం, విశిష్టమైన మందిరం. కానీ అక్కడ కరెంట్ ఎప్పుడు వచ్చిందండి? 28వ తేదీన కరెంట్ వచ్చింది. 29వ తేదీన దానికి సంబంధించి సీసీ కెమెరాల ఏర్పాటు మొదలవుతుందని తెలిసి సంఘ విద్రోహ శక్తులు విషయాన్ని ముందుగానే కనుక్కొని దాన్ని డామేజ్ చేస్తే ఆ ఆలయానికి అశోక్ గజపతి రాజు గారు మీరు అధికార పార్టీకి సంబంధించి ముఖ్య నాయకులు, ఈరోజు రామతీర్థాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించమని చెప్పి ఒక మాట చెప్పండి మీరు. ఎందుకంటే ఎలాగైతే ఒంటి మిట్టను 100 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తున్నామో ఈరోజు ఎస్ రామతీర్థాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించమని చెప్పండి. రైట్, ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం, ఒక మంచి నిర్ణయం తీసుకుందాం ఈరోజు మనందరం కలిసి. వినండి, మంచి మాట అడిగారు. ఇదే విషయాన్ని సోమ వీర్రాజు గారి చేత లెటర్ పెట్టించండి, మీ బీజేపీ కార్యవర్గం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం. అవసరం లేదన్నా, అన్నిటి మళ్ళా రాజకీయం చేద్దండి. నేను మళ్ళా లెటర్ పెట్టించేది అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్తా, మీరు అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో 16 గుళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం స్వాధీనం చేసుకునింది, విలీనం చేసుకునింది. కాబట్టి రామతీర్థం కూడా చేసుకుందామని అడుగుతున్నాను. లెటర్ రాయలేదు. గెట్ బ్యాక్ టు రథయాత్ర, రథయాత్ర విషయం హిందూ ధర్మ పరిరక్షణ యాత్ర పేరుతో ఫిబ్రవరి 4 నుంచి రథయాత్ర చేయడానికి సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ. ఎంతవరకు దానికి అవకాశం ఉంటుంది అనేది మాట్లాడుకునే ముందు భానుగారు, నాకు ప్రశ్న ఏంటంటే, గతంలో ఎప్పుడైతే దాడులు జరిగాయో అక్కడికి మీరు కానీ ఇంకో పార్టీ కానీ నాయకులు వెళ్ళినప్పుడు ఒక ఉత్కంఠభరితమైన ఉద్రిక్త వాతావరణం చూసాం. సో ఇవాళ మళ్ళీ మీ రథయాత్రతో అటువంటి వాతావరణం మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం లేదా, పాయింట్ ఒకటి. రామతీర్థం విషయంలో ఎంతో కొంత బీజేపీ కన్నా తెలుగుదేశం పార్టీ కాస్త ఎక్కువ స్కోర్ చేసింది. సో ఇప్పుడు దాన్ని కాంపెన్సేట్ చేయడం అనేది కూడా ప్రధాన ఎజెండా కాదా భవన్ గారు? స్కోరింగ్ ఇది క్రికెట్ మ్యాచ్ కాదన్న, మన హిందూ ధర్మానికి జరిగిన ఉంటికి అవమానంగా బాధిస్తున్నాం మేము. జగన్నాథ రథ చక్రాలు ఎప్పుడు ఆగాయా? ఇప్పటి వరకు చరిత్రలో ఆగలేదు. కాబట్టి మేము 4వ తేదీ మొదలుపెట్టే యాత్ర ఆగే ప్రసక్తి లేదు. అరెస్టులకి, జైళ్ళకి, బెయిల్కి భయపడే కార్యకర్తలు కానీ నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ లేరు. నేనే ఒకటి చెప్తున్నా, ఆ రోజు త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తికి ఒకే ఒక హనుమంతుడు ఉన్నాడు. ఒక హనుమంతుడు తలుచుకుంటేనే ఏమైందో తెలుసు. ఈరోజు 100 కోట్ల మంది హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తికి జరిగినట్టు అన్యాయాన్ని ఈరోజు వాళ్ళు బయటపడలేక ఏడ్చుకుంటున్నారు. కాబట్టి 100 కోట్ల మంది హనుమంతులు ఆ రోజు వస్తున్నారు. ఖచ్చితంగా నేను ఈరోజు చెప్తున్నా, ఆ రథయాత్ర కేవలం హిందూ ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్న యాత్ర, రాజకీయ ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ చేయట్లేదు. అందుకే చెప్పిన, మనకు దేవాలయాలు కాపాడుకోలేని పరిస్థితులు ఉంటే ఇంకెందుకన్నా భారతీయ జనతా పార్టీ కోర్ ఎజెండా హిందుత్వం ఉంది, ఖచ్చితంగా హిందుత్వం ఉంది. ఈరోజు హిందూ సమాజానికి, హిందూ దేవాలయాలకి నష్టం జరుగుతుంది, కాబట్టి దాన్ని కాపాడుకోవాలని చెప్పి మేము యాత్ర చేస్తున్నాము. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేయడంలో ఏ మాత్రం తప్పులేదు. ఎందుకంటే అది ఎవరని చేసినా ఒక హిందూగా, హిందూ మత సంస్థగా, లేకపోతే పూజారులు, స్వాములు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఎవరైనా కలిసి వస్తే ఖచ్చితంగా చేయవచ్చు. హిందూ మత ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం, నిలబెట్టుకోవడం కోసం, ధర్మాన్ని కాపాడడం కోసం వాళ్ళు ఏం చేసినా తప్పలేదు. రాజకీయ నాయకులుగా ఉన్న వీళ్ళు రాజకీయ జెండాలు, బీజేపీ జెండాలు కట్టి రేపు కానీ జనసేన జెండాలు కట్టి కానీ రథయాత్ర చేస్తే దాన్ని ఏమనుకోవాలి? మీరు వైసీపీ జెండాలు ఉన్నాయి కదండి, విజయసాయి రెడ్డి గారు రామతీర్థం వెళ్ళినప్పుడు వైసీపీ జెండాలు పెట్టుకొని కొన్ని వేల మంది ఎక్కారే, మమ్మల్ని ఎందుకు అనుమతించలేదు? మీకు ఒక న్యాయం, మాకొక న్యాయమా చెప్పండి రవణ. కాదు, ఇప్పుడు అది కాదు, రవిచంద్ర రెడ్డి గారు భానుగారికి మాట అడుగుతున్నారు. ఎంత మంది అయినా వేళ రథయాత్రకు వస్తారు, అరెస్టులకు భయపడేది లేదు, పోలీసులకు భయపడలేదు, అంటే వెదర్ దేర్ ఇస్ పర్మిషన్ ఉన్నా లేకపోయినా చేస్తే వెళ్తాం అనేది వాళ్ళు చెప్పారు ఆయన చాలా స్పష్టంగా. వాళ్ళకి కావాల్సింది రిఫ్ట్. రిఫ్ట్ అంటే ఘర్షణ వాతావరణం కావాలి.
అంటే ఘర్షణ వస్తే మైలేజ్ వస్తుంది. గతంలో బీజేపీ ఇచ్చిన వాగ్దానాలన్నీ మర్చిపోతారు, ప్రత్యేక హోదా గురించి అడగరు, ప్రత్యేక హోదాతో పాటు రెవెన్యూ లోటు గురించి మర్చిపోతారు, రాయలసీమకి ఉత్తరాంధ్రకి ఇచ్చిన స్పెషల్ ప్యాకేజ్ ప్రామిసెస్ ఏమున్నాయో విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన అన్నింటినీ మర్చిపోవాలి. ఈ రోజు మనకు ఒక పెద్ద వివాదాస్పదమైన అంశం, ఈ రోజు రాష్ట్రానికి విభజన చేశాము 80% ఎవరు చెప్తారండి? రండి దాని మీద డిబేట్ పెడదాం, రెండు గంటల డిబేట్ పెట్టుకుందాం. మీరు నేను ఖచ్చితంగా పెట్టుకుందాం, ఖచ్చితంగా పెట్టుకుందాం, మాట్లాడుకుందాం. మీరు ఆంధ్రప్రదేశ్ రాజ్యాన్ని వంచారు, లేదు హిందూ ధర్మ పరిరక్షణ కోసం. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా, హిందూ దేవాలయాలపై దాడి జరిగింది, ఎవరు హిందూ దేవాలయాలపై దాడి జరిగింది, స్పందన చాలా తక్కువ ఉంది, కానీ జరగకూడదు. వేరే అన్యమత ప్రార్థన స్థలాల మీద జరుగుంటే ఈ రోజు రాష్ట్ర అగ్నిగుండం అయింది తెలుసా? జరగాలని నేను కోరుకోవట్లేదు. ఎందుకు ఐక్యత రావట్లేదు? ఈరోజు చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు, చాలా మంది ప్రశ్నిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు బెల్లంపల్లి గారు రమణ, నేను ఒకటి అడుగుతున్నా, బెల్లంపల్లి శ్రీనివాస్ గారు చెప్పండి, బెల్లంపల్లి శ్రీనివాస్ గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు వారు, వారు రామతీర్థం సంఘటన జరిగిన మరుసటి రోజు విశాఖపట్నంకి వచ్చారు ముఖ్యమంత్రి గారితో. అంత పవిత్రమైన క్షేత్రంలో శ్రీరామచంద్రమూర్తి తల నరిగితే కూడా వెళ్ళి చూడాల్సిన అవసరం లేదని చెప్పండి. ఒక దేవాదాయ ధర్మాదాయ దానికన్నా ఏం ప్రయారిటీస్ ఉంటాయి ఆయనకి? దానికన్నా ఏం ప్రయారిటీస్ ఉంటాయి చెప్పండి. కాబట్టి దయచేసి నేను ఎన్టీవీ ద్వారా అడుగుతున్నా, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా అనర్హులు, వెంటనే వారు రాజీనామా చేసి ఏమైనా మీలాంటి వాళ్ళు ఉన్న పెట్టమని చెప్పండి, న్యాయం జరుగుతుందేమో ఆశిస్తాం. రవిచంద్ర రెడ్డి గారు. సార్, నేను ఒకటే అడుగుతున్నా, ముఖ్యంగా విమర్శ చేసేటప్పుడు ఆత్మవిమర్శ కూడా చేసుకోవాలని చెప్పదలుచుకున్నా. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు హయాంలో ఏవైతే జరుగుతున్నాయో ఖచ్చితంగా వాటిని విమర్శిద్దాం. వాటిని విమర్శించడంతో పాటు వాటిని సరిచేయడం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఆర్డర్స్ అన్ని ఇవ్వడంతో పాటు మీడియా ముందుకి ఖచ్చితంగా చెప్పారు. ఎవరైనా ఎటువంటి వారైనా ఏ పార్టీ వారైనా నిర్మహమాటంగా అయితే లోపలేమని చెప్పారు, వాళ్ళకి ఖచ్చితమైన శిక్షలు పడేదాకా వదిలే ప్రసక్తే లేదు, ఎటువంటి మొహమాటలు పోవద్దని కేటగారికల్ ఆర్డర్స్ ఇచ్చారు. మరి గతంలో దేవాదాయ శాఖ మంత్రిగా మాణిక్యాలరావు గారు చనిపోయారండి, ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడను. ఆయన ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమాలు 57 గుళ్ళు డే లైట్ లో బుల్డోజింగ్ చేసి పొక్లైన్లతో తీసిపారేసి మతం అనే ఎజెండాని, హిందుత్వం అనే ఎజెండాని సెట్ చేస్తే, ఒకవేళ బీజేపీ సెట్ చేస్తే ఇవాళ దాని వెనకాలే ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం కానీ లేకపోతే వైసీపీ కానీ వెళ్ళక తప్పని పరిస్తుందా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? అనిత గారు, రిషి గారు, అంతేగారు ఎజెండా సార్, ఇప్పుడు ఎన్నికలకి రథయాత్రలకి సంబంధం ఉందా లేదా అనేది పక్కన పెడదాం, కానీ ఒక ఎజెండా పార్టీ సెట్ చేస్తే ఎజెండా వెనకాల మిగతా పార్టీలు కూడా ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి ఉందా లేదా? ట్రావెల్ చేయాలి కాదు సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అన్ని నిబంధన ప్రకారం ఎలా ఉంటుందంటే జనాలకు ఏదైనా ఇబ్బంది కలిగింది, ప్రజల్లో ఏదైనా ఇబ్బంది కలిగే సిచ్యువేషన్ కంపల్సరీ మేము టేకప్ చేసుకుంటాం. అది బీజేపీ టేకప్ చేస్తే దాని వెనకాతలు మేము వెళ్ళాలా, వైఎస్ఆర్సీపీ సెట్ చేస్తే దాని వెనకాతలు మేము వెళ్ళాలా అన్న కాన్సెప్టే లేదు ఎట్టి పరిస్థితుల్లోని. ఇన్ కేస్ మేము టేకప్ చేసిన తర్వాత, ఇప్పుడు రామతీర్థాలు ఇష్యూ ఉందండి, రామతీర్థాలు ఇష్యూలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినంత వరకు ఆ ముందు రోజు ఇలా జగన్మోహన్ రెడ్డి అక్కడికి పోలేదు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా అక్కడికి పోలే. సార్ అదే చెప్తున్నా, ఈ రోజు నేను ఏమంటానంటే విజయసాయి రెడ్డి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వస్తారు పలానా టైం కర్ సంగతి తెలిసిన తర్వాత అక్కడ మత విద్వేషాలని రెచ్చగొట్టడానికి ఓవరాల్ గా చెప్పాలంటే పార్టీల్ని ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకొని పోలీసులను అక్కడ పెట్టుకొని మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ ఆగించి మీరు నమ్మరు సురేష్ గారు, నేను కూడా ఆ రోజు ఆ ప్రోగ్రామ్ లో పాల్గొన్నాను, లారీలు అడ్డు పెట్టారండి.
రోడ్డు మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడికి వెళ్తున్నారని చెప్పి లారీ లడ్డు పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే విజయసాయి రెడ్డికి ముందు పర్మిషన్ ఇచ్చారట. విజయసాయి రెడ్డి గారు ఒక ఎంపీ రాజ్యసభ సభ్యుడు, ఆయన వెళ్ళేదానికి పర్మిషన్ ఇచ్చి కొన్ని వందల మంది పోలీసులు ఆయన సెక్యూరిటీ ఇచ్చి అక్కడ వైసీపీ జెండాలతో అక్కడికి వెళ్లి వాళ్ళేమో లోపలికి వెళ్లి అవన్నీ వెరిఫై చేసుకుని వస్తారట. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్లేటప్పుడు ప్రతిదీ ఆంక్షలే. అక్కడికి తీరా వెళ్ళిన తర్వాత ఈవెన్ ఒక 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి 10 సంవత్సరాలు ఇందాక మీరు అన్నది నేను అన్న ప్రజలందరికీ తెలిసిందే, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తికి లోపల తాళం తీసి కూడా ఓపెన్ చేసి చూపించలేకపోయారంటే ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? అనిత గారు, వైఎస్ఆర్సీపీ భయపడుతుందా, గవర్నమెంట్ భయపడుతుందా? నేనేమంటానంటే కులాన్ని ఆపాదించడం అనేది పక్కన పెట్టండి. అనిత గారు, ఎవరు ఆపాదించక్కర్లేదు. అనిత గారు, వాళ్ళ బిహేవియర్ బట్టి కులం అనేది ఆపాదించడం జరుగుతుంది. అనిత గారు, ఒక పాయింట్ అడుగుతా. అనిత గారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత వారి బాడీ లాంగ్వేజ్ ఒకసారి గమనించారా? ఇట్టిట్ట ఏందమ్మా, ఎక్కడికి వెళ్తున్నాం మనం, రామతీర్థంకి వెళ్తున్నాం, ఇట్ల ఇట్లే చెప్పేది ఇట్లా ఏంది ఏం, దానికి అర్థం ఏం చెప్పండి. మనం వెళ్ళేది అక్కడ రామ శ్రీరామచంద్రుడి స్థలం నరికిపోయారు, నరికేశారు, దాన్ని చూసే దానిపోయినప్పుడు అక్కడ విక్టరీ ఎందుకు అంటున్నా? అక్కడ రాజకీయం చేసింది మీరు, అక్కడ రాజకీయం చేస్తున్నది మీరు. విక్టరీ అవసరమా, విక్టరీ అవసరమా, థమ్స్అప్ అవసరమా? మీకు ఆ రోజు చెప్తున్నా చంద్రబాబు. అవును, మేము ఎప్పుడు చూపించలేదు. అవసరమంటున్నా మీరు పోయే పని ఏమి, మనం పోయే కార్యం ఏమి, మనం పోయే పవిత్రమైనటువంటి స్థలానికి పోయేటప్పుడు శ్రీరామచంద్రమూర్తి తల నరికేసినప్పుడు అక్కడ వెళ్ళేటప్పుడు విక్టరీ సింబల్ ఇస్తే నడవాల్సిన అవసరం ఉందా? ఒకసారి వీడియో ప్లే ఒకసారి చూడండి, వెనక వీడియో ప్లే చేసి చూడండి. అంతగారు ఇందాక చాలా క్లియర్ గా చెప్పారు. ఎస్, హిందూ మతాన్ని పరిరక్షించుకోవడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ధర్మము. దాన్ని మీరు రాజకీయం అనుకుంటారో మరొకటి అనుకుంటారో, నా పాయింట్ ఏంటంటే ఒకవేళ ర్యాలీ అవుతారు, ఒకవేళ బీజేపీ వెనకాల ఆ పాయింట్ మీద ప్రజలు అనుకుంటే తెలుగుదేశం పార్టీ కూడా ఆ ఎజెండా ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉందా, ఆల్రెడీ ఎత్తుకుందా? వచ్చే రోజుల్లో రాజకీయం అంతా మత ఎజెండా ప్రాతిపదికనే జరగబోతుందా? సైడ్ పాయింట్ అనిత గారు ఏం చెప్తారు? సార్, ఒకటే మేము ఒకటే క్లియర్ గా చెప్తున్నామండి, హిందూ సాంప్రదాయానికి ఎక్కడైనా ఇబ్బందులు కలిగే పరిస్థితి, హిందూ సాంప్రదాయమే కాదు ఏ సాంప్రదాయమైనా భారతదేశంలో ఉన్న లౌకికవాదంలో ఏ సాంప్రదాయానికైనా ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే ఆల్ ఆఫ్ సడన్ ఫస్ట్ ప్లేస్ లో ఫస్ట్ వెళ్ళి కూర్చునేది తెలుగుదేశం పార్టీయే, అది అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఎవరో ఏదో మేము పెట్టామని చెప్పి వాళ్ళ వెనకాతలు మేము పరిగెట్టాల్సిన అవసరం కానీ ఆవశ్యకత కానీ మాకు ఎట్టి పరిస్థితులు లేదు. ఇంకొకటి ఏంటంటే, ఈ 126 దేవాలయాల మీద ఈ రోజు వరకు దాడులు జరిగినప్పటికీ కూడా నోరు మెదప్పని వైఎస్ఆర్సీపీ ఒకవైపు అయితే కనీసం, అంటే ఇందాక బాగున అన్నారు ఎందుకు రాజీనామా చేయట్లేదండి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, నేను డీజీపీకి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా త్రూ ఎన్టీవీ, మీరు మాట్లాడితే సోషల్ మీడియాలో తప్పుడుగా ప్రచారం చేశారు, సోషల్ మీడియాలో దీన్ని ఎక్కువగా సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పి అరెస్టులు చేసిన వాళ్ళు కొడాలి నాని గారు చెయ్యిరుగుతే తప్పే ఉంది, కోటి రూపాయలు రథం తగలబడితే తప్పే ఉంది, మళ్ళీ ఇంకో కోటి రూపాయల గురించి పెట్టుకుని చేసుకుంటామని చెప్పి దేవుల మీద అంత నీచంగా మాట్లాడినప్పుడు ఆ మంత్రి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు డీజీపీ గారు? ఏ ఆయన అయితే మంత్రి అయితే నోటుకొచ్చినట్టు మాట్లాడొచ్చా? అది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయితే నోటుకొచ్చినట్టు మాట్లాడొచ్చా? వాళ్ళ కార్యకర్తలు అయితే నోటుకొచ్చినట్టు మాట్లాడొచ్చా? డీజీపీకి అవేం కనిపించవా? ఎవడో ఒక సామాన్య కార్యకర్త సోషల్ మీడియాలో అతని ఊర్లోని ఒక దేవాలయం మీద దాడి జరిగితే అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి కేసులు పెడతారా? 40 రోజులు జైల్లో పెడతారా? ఇదేనా భావ స్వేచ్ఛ ప్రకటన నేను అడుగుతున్నా? చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు ఇసిరితే భావ స్వేచ్ఛ ప్రకటన, అదే కనుక ఒక సామాన్య మానవుడు హిందూ ధర్మ పరిరక్షణ గురించి సోషల్ మీడియాలో ఒకటి పెడితే పోస్ట్ పెడితే అది భావ స్వేచ్ఛ ప్రకటన కాదా? దీని గురించి డెమోక్రసీ లౌకిక సిద్ధాంతం అవన్నీ డీజీపీ గారు మాట్లాడుతుంటే నవ్వొస్తుందా అండి? నిజంగా డీజీపీ గారి మీద రాజచంద్రారెడ్డి గారు, అనిత గారి క్వశ్చన్ కి, ఎస్ అనిత గారి క్వశ్చన్ చిన్న యాడ్ ఆన్ అడిషనల్ గా, ఇప్పటికే బీజేపీ కార్యకర్తలు ఆస్తి ఉందని ఒక ఎవిడెన్స్ ఉంది అని డీజీపీ గారు అన్నారు, సరే దాని మీద వెనక్కి తీసుకోబోతే పరువు నష్టం దావా వేస్తాం. బీజేపీ కార్యకర్తల హస్తం కాదు రిషన్, బీజేపీ కార్యకర్తలు చూడండి సోషల్ మీడియాలో, సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్ట్ చేశారు కాబట్టి వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు, అది తప్పు అంటున్నా, తప్పు. దొంగల్ని చెప్పేది కుట్రదాన్ని పట్టుకోండి, కుట్రదాన్ని పట్టుకోండి, కుట్రదాన్ని పట్టుకోండి, బీజేపీ మీద ఆరోపణ చేయొద్దని నేను చెప్తున్నా. రాజేంద్ర రెడ్డి గారు మాట్లాడండి. సార్ రిషి గారు,
రిషి గారు రాష్ట్రంలో ఇప్పటికే మేనిఫెస్టోని 95% అమలు చేసిన ప్రభుత్వం, 20 నెలల్లోనే 95% మేనిఫెస్టోని అమలు చేసి ప్రజల్లో బలంగా వేళ్లు అనుకుంటూ సంక్షేమ పథకాలు ప్రజల్లో ఏవైతే గ్రౌండ్ అయ్యాయో ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి దగ్గర అస్త్రాలు లేవు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. చిరవైపు నుంచి ఇంటర్వ్యూలు అయితే నా ఆన్సర్ ఎప్పుడు ఇంటారండి? ఆన్సర్ విన్నాను, మీరు చెప్పండి. బీజేపీ రాష్ట్రానికి ఏం చేయాలి, అలాగే మేనిఫెస్టో ఎంత పర్సెంట్ అయింది, అన్ని ప్రత్యేకంగా చర్చ పెడదాం. ఎస్ రవిచంద్ర రెడ్డి గారు, సార్, ఋషి గారు కారణం కూడా చెప్పాలి. ఏదైతే ఈ రోజు ఈ చర్చ వస్తుందో ప్రముఖంగా దీనికి ఉన్న ప్రధానమైన కారణం చెప్పే హక్కు గవర్నమెంట్ తరఫున నాకు ఉంటుందండి. ఖచ్చితంగా ఇది ఎందుకు వస్తుంది అనేది వాళ్ళు మూలాల్లోకి వెళ్ళాలి. ప్రభుత్వాన్ని విమర్శించాలనే అస్త్రాలు కరువైనప్పుడు ప్రభుత్వం బలంగా ప్రజల్లో వేళ్ళునుకుంది. ప్రజల మనసుల్లోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో కూడా సంక్షేమ పథకాల అమలు తీరుతో ఆయన మనసులకు దగ్గరయ్యాడు, మనుషులకు అందరికి దగ్గరైపోయాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, మనకి అజెండా లేకుండా పోయింది. మనం అసలు రాబోయే రోజుల్లో రాజకీయం చేయగలమా, ఏ విధంగా మన రాజకీయ మనుగడ కొనసాగించాలనే అర్థం కాని అయోమయ పరిస్థితిలో, దయనీయమైన స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంటే టు మేక్ ఇన్రోడ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో ఆగండి, మీరు ఆగండి మేడం, ఆగండి. ఓపిక ఎందుకు ఉండవు మీకు? ఓపిక ఎందుకు ఉండదు? ఆ సెంటెన్స్ పూర్తయ్యే వరకు మీకు ఓపిక ఎందుకు ఉండదు? మీ డొల్లతనం ఇక్కడే కనపడతా ఉంది, మీ డొల్లతనం ఇక్కడే కనపడుతుంది. ఆ సెంటెన్స్ పూర్తి కాకముందే మీరు ఓవర్ ల్యాప్ వస్తున్నారంటే మీ డొల్లతనం, మీ పార్టీ డొల్లతనం కనపడతా ఉంది. అనిత గారు మీరు అడ్డంగా రావటంలోనే మీ డొల్లతనం కనపడుతుంది. మీరు ఫెయిల్యూర్ అయ్యారు, మిమ్మల్ని జనం తిరస్కరించారు, చీకొట్టారు, మిమ్మల్ని మూడు కూర్చోబెట్టారు. మీకు ఈ రోజు ఇంకా రాజకీయ మనుగడ లేదు. జీవితంలో ఇంకా తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో పరిపాలించేదని ప్రజలు నిర్ణయిస్తున్నారు. కాబట్టి ఏం చేయాలో తెలియక, ఏం చేయాలో తెలియక వినండి, వినండి, నా వాయిస్ కంప్లీట్ చెప్పకుండా అడ్డగోలుగా అడ్డం వస్తున్నారంటే మీరు చేతగాని తనతో మాట్లాడలేక ఈ విధంగా అడ్డంగా నోరేసుకుని పడ్డం కరెక్ట్ కాదు. నేను తెలియదు కాదండి చేసేది, మీరు తెలియకపోయి అతి తెలివి అతి తెలివి చూపించడం మంచిది కాదు. మీలాగే మీరు మాట్లాడేటప్పుడు నేను కూడా మధ్యలో రాగలను. మీ అతి తెలివిని కట్టి పెట్టండి, మీ అతి తెలివిని కట్టి పెట్టండి. ప్రజల్లోకి పోకుండా ఒక మాట చెప్పండి. ప్రజలు నేను ఒకటి క్వశ్చన్ ఆల్రెడీ సమాధానం ఇస్తున్నప్పుడు వినాల్సిందే, వినాల్సిందే. మీకోసం కాదు, జనాలకి ఖచ్చితంగా మా వాయిస్ ని వినిపించే అర్హత మాకుంది. సమాధానం చెప్పండి. అన్ని ఏంటి 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 ఆ పాయింట్ చెప్పండి. ఎన్నిసార్లు అడుగుతారు, ఒకసారి అడగండి. చెప్పండి చెప్పండి, టైం ఒకటే మాట అడుగుతా. దేవాలయాల మీద దాడులు జరుగుతున్నప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం పెట్టినప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి అని మీరు మాట్లాడుతున్నారు. 120 జరిగినప్పుడు అంతర్వేది దగ్గర నుంచి ఆగండి, నేను చెప్తున్నాను కదా, అంతర్వేది దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మన రామ తీర్థాలు, ఈ రీసెంట్ గా రాజమండ్రిలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, ఈ మధ్య మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ లో జరిగినవి, ఇవన్నీ చూసుకుంటే వీటన్నిటికి 26 సంక్షేమ కార్యక్రమాలు పెట్టేసి 26 సార్లు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేసి 26 సార్లు ప్రశ్నలు మాట్లాడేశాడు సార్ ఈయన. 126 సార్లు బయటకు వచ్చి మాట్లాడేశాడు ఆయన. 126 సార్లు సంక్షేమ కార్యక్రమం పోలీస్ వ్యవస్థ నేను చివరిగా ఒకటి అడుగుతున్నా రవణ, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ దేవాలయాన్ని రక్షించలేము, మీరు దేవాలయాన్ని రక్షించలేము అని చెప్పి ఒక మాట చెప్పేమని చెప్పండి. దేవాలయాన్ని మా స్వామీజీలు, మఠాధిపతులు, హిందూ బంధువులు మేము రక్షించుకుంటాం, మేము రక్షించుకుంటాం. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ప్రజల్ని కన్విన్స్ చేసే పనిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నంలో తెలుగుదేశం బీజేపీ. కన్విన్స్ కాదన్నా, కన్విన్స్ కాదు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం పోయింది ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం పోయింది. హిందూ దేవాలయాల రక్షించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతగానతనం, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతగానతనం ప్రజలకు అర్థమైంది. కాబట్టి మీరు దయచేసి హిందూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిని రాజీనామా చేయిస్తారా, లేకపోతే ఆ శాఖను ఖాళీ చేయించేసి హిందూ సమాజానికి అప్పగించండి. సమర్థవంతంగా మీరు మాట్లాడండి. రవిచంద్ర రెడ్డి గారు మీరే కన్క్లూడ్ చేయండి, మీరే కన్క్లూడ్ చేయండి. భాను గారు ఏమంటారంటే, ప్రభుత్వం గనక మేము హిందూ దేవాలయాలని, ధర్మాన్ని రక్షించలేమని మీరు చెప్పేస్తే మేము కాపాడుకుంటాం. మేము ఎందుకు చెప్తాం?
అంతర్వేదిలో చర్చ మీద నాలుగు రాళ్ళు అరవై మందిని జైల్లో పెట్టారు. ఇంతవరకు ఒకరినైనా జైల్లో పెట్టారా? ఒకరినైనా జైల్లో పెట్టారా? ఒక్కరినైనా జైల్లో పెట్టారా? హిందూ దేవాలయాలు తొంభై ఒక్కరినైనా జైల్లో పెట్టారా? అడుగుతున్నా రవిచంద్ర రెడ్డి గారు మీ తరపున బాను గారికి ప్రశ్న అడగదలుచుకుంటున్నాను. నేను ఫిబ్రవరి 4 లోపు ఈ దేవాలయాల మీద దాడులు చేసిన వాళ్ళందరినీ కనుక ప్రభుత్వం మీడియా ముందుకు తీసుకొచ్చి ప్రజల ముందు నిలబడితే కనుక దీనికి న్యాయం జరిగింది అని ఇక ఈ రథయాత్ర అనే ఆలోచన బీజేపీ విరమించుకుంటుందా బాను గారు? చూపించండి దిక్కు దేవానా లేదు. సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళారు. ఈ రోజు వీళ్ళు గుళ్ళు గురించి మాట్లాడుతున్నారు. రవిచంద్రారెడ్డి గారు కోరుకుంటున్నారా బీజేపీ రథయాత్రతో సంబంధం లేకుండా దోషుల్ని పట్టుకు తీరుతాము, అది పొలిటికల్ యాత్రలని చూద్దాం, బీజేపీ రాష్ట్ర పార్టీ తీసుకున్న నిర్ణయంతో ఎట్టి బస్సులను ముందుకెళ్తామని బాను గారు అంటున్నారు. అనుమతులు వస్తాయా రావా, రాకపోయినా జనసేనతో కలిపి బీజేపీ యాత్ర చేస్తుందా లేదా, దీని మీద తెలుగుదేశం పార్టీ రియాక్షన్ అఫీషియల్ గా వస్తుంది అని చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బాను గారు, థ్యాంక్ యూ అనిత గారు, థ్యాంక్ యూ రవిచంద్రారెడ్డి గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.